హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదీపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్లో హై స్కోర్ సాధించడం ఎలా, 50 రోజులు ఎగ్జామ్ టైం ఉంది, మరి 120 మార్కులు సాధించడం ఎలా అంటే ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను చివరి వరకు చూసి ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ప్లానింగ్ ప్రకారం మీరు ప్రిపేర్ కాగలిగితే మీకు దాదాపుగా 120 మార్కులు వస్తాయి. 120 మార్కులు ప్లస్ రావచ్చు కూడా, ఎందుకంటే మీరు కష్టపడేదాన్ని బట్టి, మీ యొక్క ప్లానింగ్ని బట్టి, మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ యొక్క మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి 581 పోస్టులతోటి నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుండి తీసుకుంటే ఎన్నో సమస్యలు, ఈ సమస్యల నడుమన ఎలక్షన్స్ అయిపోయినాయి, దీనికి ఎగ్జామ్ డేట్స్ కూడా రీషెడ్యూల్ రావడం జరిగింది. ఈ సందర్భంగా నెక్స్ట్ మంత్ జూన్ 24 హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. దాదాపుగా ఎగ్జామ్స్కి ఈ రోజు నుంచి 50 రోజులు ఉంది. మరి 50 రోజులు ఉంది, 50 రోజులలో 120 మార్కులు దాడతాయా సార్ అంటే దాడతాయి, 100% దాడతాయి. ఎందుకంటే మనకు ఎగ్జామ్కి సంబంధించి రెండు పేపర్లు ఉన్నాయి. గత గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలామంది జాబ్ రాని వాళ్ళందరూ కూడా హాస్టల్ వెల్ఫేర్ కొట్టారు. అందుకే ఉదాహరణగా నా మిత్రులు చాలామంది కూడా ఉన్నారు. ఇద్దరు మహేందర్ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు కూడా కొట్టారు, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ అంటే సాధించారు రెండు ఇద్దరు కూడా. వాళ్ళు ఎక్కడ నుండి మరి స్కోర్ ఆధారంగా ఈ యొక్క విజయం సాధించారంటే కేవలం జనరల్ స్టడీస్ పేపర్లో ఎక్కువ హై స్కోర్ చేయడం వల్లనే వాళ్ళు ఇద్దరు కూడా, ఇద్దరు మహేందర్ రెడ్డిలు కూడా గ్రూప్ 2 సాధించిన వాళ్ళు ఇద్దరు కూడా హాస్టల్ వెల్ఫేర్ సాధించారు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, వాళ్ళిద్దరు కూడా మంచి జీవితాన్ని గడుపుతున్నారు. గ్రూప్ 2 కంటే కూడా మంచిగా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. ఓకేనా, రైట్. మరి ఎలా సాధించడం అంటే ఈ యొక్క 581 పోస్టులు దాదాపుగా చూసుకుంటే చాలా మంచి పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క సిలబస్ పైన స్పష్టమైన అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్లో ఏ అంశాలు ఇచ్చిండు, ఆ అంశాలు ఏంటి అని తెలియాలి. పేపర్ 1లో ఏ అంశాలు ఇచ్చిండు, పేపర్ 2లో ఏ అంశాలు ఇచ్చిండు. మనం పేపర్ 1 గురించి మాట్లాడదాం ఈ యొక్క వీడియోలో. ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో మనం పేపర్ 1 గురించి మాట్లాడదాం. అయితే దాదాపుగా ఈ యొక్క ఎగ్జామ్స్కి 50 రోజులు ఉంది. ఈ 50 రోజులు కూడా ఎలా ప్రిపేర్ కావాలి, సిలబస్లో ఉన్న అంశాలు ఏంటి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు చదివింది ఒక లెక్క, ఇప్పుడు చదివేది ఒక లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ ముందు 2 నెలలు చాలా ఇంపార్టెంట్, ఇంకా 3 నెలలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు 50 రోజులే ఉంది మనకు ఎగ్జామ్ టైం. మరి 50 రోజులలో 120 మార్కులు సాధిస్తామంటే 100% సాధించవచ్చు. ఎట్లా అంటే మనకు సిలబస్లో ఉన్న అంశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అని ఇవ్వడం జరిగింది, కేవలం జనరల్ స్టడీస్ అనే పేపర్ మాత్రమే మెన్షన్ చేశాడు. ఇక్కడ లేని అంశాలు ఏంటంటే మనకు రీజనింగ్ అనే అంశం లేదు అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా లేదు, అలాగే జనరల్ ఇంగ్లీష్ కూడా లేదు. ఇందులో తీసుకుంటే మనకు వరల్డ్ జాగ్రఫీ కూడా లేదు. ఇందులో తీసుకుంటే ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చాలా అంశాలు కూడా సిలబస్లో ఇవ్వలేదు. అలాగే సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా మొత్తం కూడా ఇవ్వలేదు. కేవలం వచ్చేసి భారత జాతీయోద్యం మాత్రమే ఇచ్చాడు. ఆ సిలబస్ ఏంది, అంశాలు ఏంది సార్ చూద్దాం. ఫస్ట్ మనకు ఆ కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు. ఈ కరెంట్ అఫైర్స్లో ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు ఇచ్చాడు కరెంట్ అఫైర్స్. సెకండ్ తీసుకుంటే మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ముఖ్యమైన అంతర్య సంబంధాలు, ముఖ్యమైన సంఘటనలు ఇచ్చాడు. ఆ తర్వాత తీసుకుంటే మనకు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ సాధించిన పురోగతి గురించి ఇచ్చాడు. ఇది 3వ అంశం. 4వ అంశం తీసుకుంటే మనకు పర్యావరణం విపత్తు నిర్వహణ ఇచ్చాడు. దానికి సంబంధించి 4వ అంశం. 5వ అంశం తీసుకుంటే మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి, తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అంశం ఇచ్చాడు. 6వ అంశం తీసుకుంటే మనకు తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అని ఇచ్చాడు. ఇక్కడ తీసుకుంటే మనకు వరల్డ్ జాగ్రఫీ లేదు, కేవలం వాడు ముఖ్యంగా దృష్టి అంటున్నాడు ఏమంటే తెలంగాణ అంశాలపై దృష్టి పెట్టమంటున్నాడు. కాబట్టి తెలంగాణ అంశాలపైన ఎక్కువ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి భారత జాతీయోద్యం ఇచ్చాడు. ఇండియన్ హిస్టరీ కేవలం భారత జాతీయోద్యం మాత్రమే ఇచ్చాడు. ఆధునిక భారతదేశంపై దృష్టి పెట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, అలా ఇవ్వడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ అంశం తీసుకుంటే మనకు తెలంగాణ సమాజం, సంస్కృతి, కళలు, వారసత్వ సంపద పైన ఇవ్వడం జరిగింది. మరొక అంశం తీసుకుంటే ఇక్కడ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అంశాలు ఇచ్చాడు. ఇక్కడ ఈ 11 అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇండియన్ పార్టీలు తీసుకుంటే మనకు స్థానిక పరిపాలనపై దృష్టి పెట్టి
స్థానిక పరిపాలనపై దృష్టి పెట్టి 73-74 రాజ్యాంగ అంటే రాజ్యాంగ చట్టం పైన కేంద్రీకరించాడని ఆ యొక్క సిలబస్లో పేర్కొనడం జరిగింది. అంటే ఇండియన్ పాలిటీలో కేవలం వచ్చేసి వాడు అంటే ఇండియన్ పాలిటీ మొత్తం చదవాలి కానీ అక్కడ మీరు బేస్ అంటే ఎక్కువగా కంటెంట్ మీరు యొక్క దృష్టి అంతా కూడా స్థానిక పరిపాలనపై 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలపై స్థానిక ప్రభుత్వాలపై దృష్టి పెట్టండి అని అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క 11 అంశాలు ఏమున్నాయి, ఆ 11 అంశాలలో క్లారిటీ తెలుసుకోవాలి. ఫస్ట్ క్లారిటీ తెలుసుకోవాలే మన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్స్కి దాదాపుగా 50 రోజులు ఉంది, మరి నువ్వు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే దాదాపుగా రోజుకి 10 నుండి 12 గంటలు కంపల్సరీ చదవాలి. 10 నుండి 12 గంటలు చదవాలి. ఈ 10 నుండి 12 గంటలు దాదాపుగా తీసుకుంటే మనకు దాదాపుగా 10 గంటలు నువ్వు రోజు కూడా జనరల్ స్టడీస్ కనుక స్కోర్ చేయగలిగితే, జనరల్ స్టడీస్లో 10 అవర్స్ కనుక దీనికి పెట్టుకొని 2 అవర్స్ పేపర్ టూ పెట్టండి. ఎందుకంటే పేపర్ టూ ఎవరింత చదివినా కూడా గట్లనే ఉంటుంది, అది పేపర్ టూ ఎట్లా చదివినా గట్లనే ఉంటుంది. దాదాపుగా 80 నుండి 90 మార్కులు వస్తే మంచి స్కోర్ అందులో. కానీ నువ్వు ఎగ్జామ్లో విజయం సాధించాలంటే, ఎగ్జామ్ సొంతం కావాలంటే, నువ్వు ఎగ్జామిని చేతిలో ఉండాలంటే, ఎగ్జామిని చేతిలో ఉండాలి, ఉద్యోగం చేతిలో ఉండాలంటే కంపల్సరీ మాత్రము నీకు 120+ దాడితేనే నీ ఉద్యోగం. ఈ వీడియో చూసుకోండి ఇంకా కంపల్సరీ, ఎవరికైతే 120+ దాడతాయో పేపర్ వన్లో వాళ్ళకి 100% హాస్టల్ వెళ్ళిపోయిన ఎగ్జామ్ అనేది హాస్టల్ వెళ్ళిపోయి సంబంధించిన ఉద్యోగం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఎక్కువ టైం కూడా ఇప్పటి నుండి మాత్రము ఎక్కువగా జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయండి. పేపర్ టూ మీద దాదాపుగా ఒక 3 అవర్స్ 2 అవర్స్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు పేపర్ వన్ కనుక బాగా ప్రిపేర్ అయితే అది గ్రూప్ టూకి పనిచేస్తుంది, గ్రూప్ వన్కి పనిచేస్తుంది, అలా గ్రూప్ త్రీకి పనిచేస్తుంది, అనేక ఎగ్జామ్స్కి పనిచేస్తుంది. ఇక్కడ నువ్వు కనుక 120+ స్కోర్ చేసే విధంగా నీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని కనుక నువ్వు తయారు చేసుకోగలిగితే ఆ విజయం నీదే అన్ని ఎగ్జామ్స్లలో. ఎందుకంటే ఏ ఎగ్జామ్స్కైనా మూలం ఏంటంటే జనరల్ స్టడీసే. కాబట్టి ఈ యొక్క స్కోర్ను పెంచే విధానంగా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంతర్య సంబంధాలు చూద్దాం. ఈ అంతర్య సంబంధాలు ఎలా ప్రిపేర్ కావాలి, ఫస్ట్ అంశం తీసుకుంటున్నాం మనము అంతర్జాతీయ సంబంధాలు ముఖ్యమైన సంఘటనలు. అసలు ఏ అంశాలు ఉంటాయి మరిసారి ఎగ్జామ్లో పేపర్ చూసినప్పుడు, అయితే గత ఎగ్జామ్స్ పేపర్ చూసినప్పుడు మనకు చాలా పేపర్స్లో కరెంట్ ఈవెంట్స్లో ఉన్న అంశాలు మాత్రమే అంతర్జాతీయ అంశాలలో అవి వార్తలు నిలవడం జరిగింది, అంటే ఎగ్జామ్స్లో రావడం జరిగింది. అన్ని పేపర్లు చూసుకుంటే ఇప్పటి వరకు టీఎస్పీఎస్సి 150 పైన ఎగ్జామ్స్ నిర్వహించింది. టీఎస్పీఎస్ అయితేంది, అటు గురుకుల బోర్డు అయితేంది, అటు మామూలుగా చూసుకుంటే ఎస్ఐ బోర్డు అంటే అలాంటి డిఎస్సి బోర్డు అన్నీ చూసుకుంటే మనకు చూసుకుంటే టీఎస్ఎల్ఆర్బి బోర్డు తీసుకుంటే దాదాపుగా 150 ఎగ్జామ్స్ జరిగినాయి. ఈ 150 ఎగ్జామ్స్ పరిశీలించినప్పుడు మనకు కరెంట్ ఈవెంట్స్లో ఉన్న అంశాలు మాత్రమే, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన అంశాలు మాత్రమే ఎగ్జామ్ పేపర్లో ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే వాళ్ళు వార్తలు నిలిచినాయి కాబట్టి ఉంటున్నాయి, అవన్నీ కూడా వార్తలు నిలిచినాయి కాబట్టి ఉంటున్నాయి. దానికి ముందున్నటువంటి సమాచారం కూడా చదువుకొని పెట్టుకోవాలి. ఏ సమాచారం ఏంటంటే అంతర్జాతీయ సంబంధాలను ముఖ్యంగా తీసుకుంటే మనకు యుఎన్ఓ ఏర్పాటు, ఆ యుఎన్ఓ ఏర్పాటు క్రమం ఎలా జరిగింది, దానికి ఆ ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఏంటిది, చారిత్రక నేపథ్యం ఏమిటి, ఆ యుఎన్ఓ యొక్క ప్రసిద్ధి గాంచిన అంశాలు ఏమిటి తెలుసుకోవాలి ఫస్ట్. దానికి అనుబంధ అంగాల యొక్క ప్రాధాన్యత ఏమిటి తెలుసుకోవాలి. యుఎన్ఓ యొక్క అనుబంధ అంగాలు ఏమున్నాయి, మనకు 6 అంగాలు కనిపిస్తాయి. ఈ 6 అంగాలు ముఖ్యంగా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది భద్రతా మండలి. ఈ భద్రతా మండలి లేదా సాధారణ సభ మరియు సాధారణ సభ పైన బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే సాధారణ సభ పైన వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సచివాలయం పైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అంశాలపైన ఫోకస్ చేయండి. భద్రత మండలిలో రీసెంట్గా అంటే చేరిన తాత్కాలిక సభ్య దేశాలు ఏమిటి, మొత్తం మనకు భద్రత మండలి 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ఈ సభ్యదేశాలు రీసెంట్గా జనవరిలో కొన్ని సభ్యదేశాలు చేరాయి, ఆ సభ్యదేశాలు ఏమిటి అలా నేర్చుకోవాలి. భద్రత మండలిలో మనకు పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, ఆ పర్మనెంట్ కంట్రీస్ ఏమిటి తెలుసుకోవాలి. అలాగే తీసుకుంటే ఈ యొక్క అనుబంధ అంగాలు ఏది, ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ అంగాలలో ముఖ్యంగా ఒక ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ అంగాలలో ముఖ్యంగా ఒక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది, అది అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ది ప్రధాన కార్యాలయం వచ్చేసి మనం చూసుకుంటే అయితే నెదర్లాండ్లోని ది హెగ్లో ఉంటుంది. దాని యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి అవి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేకాకుండా ఒక్కొక్క సంస్థ యొక్క అంటే ఒక్కొక్క అంగం యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి, అవి ఎందుకు ఏర్పాటు క్రమం జరిగింది, వాటి యొక్క ప్రాధాన్యత కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకి సాధారణ సభ ఎలా పనిచేస్తుంది, భద్రత మండలి ఎలా పనిచేస్తుంది, సామాజిక ఆర్థిక అభివృద్ధి మండలి ఎలా పనిచేస్తుంది, అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం ఎలా పనిచేస్తుంది, సచివాలయం ఎలా పనిచేస్తుంది, జనరల్ అసెంబ్లీ ఎలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క యుఎన్ఓ యొక్క ముఖ్యంగా ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, ప్రజెంట్ సభ్యదేశాలు ఏమున్నాయి అవన్నీ చూసుకోవాలి రైట్. ఇవి అంతేకాకుండా యుఎన్ఓకి సంబంధించి రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో అంశాలు ఏమైనా ఉన్నాయా కూడా తెలుసుకోవాలి. ఓకేనా, ఇది దానిపైన వచ్చే క్వశ్చన్స్. ఏది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి, అంతేకాకుండా దాని యొక్క అనుబంధ అంగాలపైన వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ అంగాలు.
ఈ అనుబంధాంగాల్లో రీసెంట్గా తీసుకుంటే మనకు యునెస్కో ఒకటి వార్తలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం వచ్చి యునెస్కో. దీనిపైన చాలా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఏ ఎగ్జామ్ అయినా కంపల్సరీ ఎగ్జామ్ మనకు క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఒకటి, మనకు యునెస్కో తీసుకుంటే మనకు రీసెంట్గా రెండు ప్రదేశాలు వార్తలు నిలిచాయి. ఏంది? ఒకటి వైఎస్ఆర్ అయితేంది, శాంతినికేతం అయితేంది. యునెస్కో వారసత్వ జాబితాలో అవి ప్రసిద్ధిగాస్తూ నా ఇట్లా నిలవడం జరిగింది కాబట్టి వాటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వైఎస్ఆర్ కట్టడాలకు సంబంధించి అవి ఎక్కడ ఉన్నాయి, మనకు కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి, అవి వాళ్ళు మిశ్రమంగా తీసుకోవడం జరిగింది. ఆ మిశ్రమ టెంపుల్స్లో భాగం ఉన్న అంశాలు ఏమిటి రావచ్చు. అలాగే రీసెంట్గా యునెస్కో సృజనాత్మక జాబితాలో రెండు ప్రాంతాలు చేరాయి. అది ఒకటి గ్వాలియర్ అయితేంది, ఒకటి కోచికట్ అయితేంది. ఈ గ్వాలియర్ అనే పదము అంటే ఎలా చేరిందంటే మనకు సిటీ ఆప్ అంటే మ్యూజిక్గా, అలాగే కోచికట్ అయితే సిటీ ఆప్ లిటరేచర్గా చేరడం జరిగింది. దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా రీసెంట్గా గర్భ నృత్యం అనేది అంటే అది కూడా ఇంటలెక్చువల్ అంటే దానికి సంబంధించి అది కూడా అంటే యునెస్కో యొక్క జాబితాలో చేయడం జరిగింది. ఇలా చేరిన అంశాలు తీసుకుంటే యునెస్కో అనేది 16వ అంశమా 17వ అంశమా అది ఏది గర్భనృత్యం అని తెలుసుకోవాలి. అలా వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. యునెస్కోకి సంబంధించి రీసెంట్గా మనకు 2024లో మనకు జూలైలో యునెస్కో సమావేశం ఇండియాలో జరుగుతుంది. అది కూడా వార్త నిలుస్తుంది కాబట్టి దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. 2023లో మరి యునెస్కో సమావేశం ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. ఇలా ప్రతి అంశం పైన చాలా చాలా క్లారిటీగా ఉండాలి కరెంట్ అఫేర్స్ పైన. అలాగే యునిసెఫ్ తీసుకుందాం. యునిసెఫ్ గురించి తీసుకుంటే యునిసెఫ్ కూడా వార్త నిలిచింది. రీసెంట్గా యునిసెఫ్కి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి భారతీయ రాయబారిగా ఆయుష్మాన్ ఖురానా అనే వ్యక్తి ఈ యొక్క యునిసెఫ్కి భారతీయ రాయబారిగా నియమించబడ్డాడు. ఇలా దానిపైన అలాగే ఐఎల్ఓకి సంబంధించి అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా వార్తలు నిలిచింది. ఫిలిపైన్స్ సంబంధించి ఒక తీర్మానం జరిగింది. ఆ తీర్మానం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకు ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంఘాలు ముఖ్యంగా తీసుకుంటే డబ్ల్యూహెచ్ఓ, ఈ డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ప్రజెంట్ యొక్క దేశాలు ఎంత ఉన్నాయి, ప్రజెంట్ మనకు అంటే డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7న మనము ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ ఏంటిది అంటే చూసుకుంటే మనకు మై హెల్త్ మై రైట్ అనే థీమ్ తోటి దాని యొక్క థీమ్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా వార్తలు నిలిచింది. దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఏఓ, అలాగనే అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంఘంలో ఎఫ్ఏఓ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ప్రజెంట్ సభ్య దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి నేర్చుకునేటప్పుడు అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధంగా నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా వై యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రజెంట్ జైనింగ్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయి, ప్రజెంట్ వాటికి సంబంధించి అధ్యక్షులు డైరెక్టర్ జనరల్స్ ఎవరైనా మారారా, అలాంటి చూసుకోవాలి. చూసుకుంటే అందులో ముఖ్యంగా మనకు డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకుంటే రీసెంట్గా 2 కంట్రీస్ ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చేరాయి. ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దాని యొక్క ప్రజెంట్ దానికి డబ్ల్యూటీఓకి ఎవరు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు, ఈ యొక్క 166వ దేశం ఏంది, రీసెంట్గా 2 కంట్రీస్ చేరాయి అనుకుంటున్నాం కదా, ఈ యొక్క తిమోర్ లిస్ట్ అనే దేశం 166వ దేశంగా చేరింది. మరి అది ఎప్పుడు చేరింది అనేది గుడిపై క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. 160వ దేశం తీసుకుంటే కెమోరస్ అనే దేశం 165వ దేశంగా ఉంది, రైట్. ఇలా ఐక్యరాజ్య సమితి అంగాలలో మరొక అంశం కూడా వార్తలు నిలిచింది. ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఇది ఐఈఏ అంటే అనగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెంట్స్ అనే సంస్థ, దీని యొక్క ప్రధాన కార్యాలయం తీసుకుంటే వియన్నా నగరంలో ఉంది. దీంట్లో కూడా ఏది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీసుకుంటే రీసెంట్గా 2 కంట్రీస్ వచ్చి చేరాయి. ఆ కంట్రీస్ ఏంటని చూసుకుంటే గాంబియా ఒకటి ఉంది. గాంబియా అనేది 177వ దేశంగా మొత్తం మీద ఈ అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో 177 దేశాలు ఉన్నాయి. లాస్ట్ చివరి దేశం ఏంటంటే ది గాంబియా అనే దేశం చేరింది. ఈ గాంబియా అనేది ఏ కంట్రీకి ఏ ఖండానికి సంబంధించి కూడా అడగవచ్చు, ఓకేనా. అంతేకాకుండా 176వ దేశంగా తీసుకుంటే గునియా అనే దేశం చేరింది. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థల్లో మరొక అంశము వరల్డ్ ఐఎంఓకి సంబంధించినటువంటి మనకు తీసుకుంటే ఐఎంఓకి సంబంధించినటువంటి మొత్తం మీద ఇప్పుడు రీసెంట్గా 176వ దేశంగా అంటే ఐఎంఓలో అంటే దానికి సంబంధించి ప్రపంచ వాతావరణకు సంబంధించినటువంటి అలాగే డబ్ల్యూఎంఓకి సంబంధించిన రెండు కూడా వార్తలు నిలిచాయి. ఈ ఐఎంఓకి సంబంధించి 176వ దేశంగా కజకిస్తాన్ దేశము వార్తలు నిలిచింది కాబట్టి అది 176వ దేశంగా అది చేరింది కాబట్టి కంపల్సరీ దానిపై క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. అమ్నెస్టీ అనేది కూడా ఈరోజు వార్తలు నిలిచింది రీసెంట్గా. అమ్నెస్టీకి సంబంధించి ఇది మానవ హక్కులకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ, ఇది కూడా వార్తలు నిలిచింది కాబట్టి అక్కడ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. యునెఫ్ అనే పదం కూడా యునెఫ్ అనేది పర్యావరణకు సంబంధించిన సంస్థ. ఇది
1972 జూన్ 5న ఏర్పడింది. ఈ యొక్క థీమ్ కూడా తెలుసుకోవాలి. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటిది, రీసెంట్గా వార్తలు నిలిచిన అంశాలు ఏంటి తెలుసుకోవాలి. అంతేకాకుండా WMO సంబంధించి, ఇది వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్కి సంబంధించి అది కూడా వార్త నిలిచింది కాబట్టి అది కూడా నేర్చుకోవాలి. విఫో WIPOకు సంబంధించి, విపోకు సంబంధించి అది కూడా వార్త నిలిచింది. ఎందుకంటే రీసెంట్గా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ వచ్చింది, దానికి సంబంధించి కంపల్సరీ దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇందులో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో భారత యొక్క స్థానం ఎంత అంటే 42వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానం ఏంటంటే అమెరికా ఉంది, ఫ్రాన్స్ ఉంది, రష్యా ఉంది, అది మనకు తెలిసిన విషయం. కాబట్టి వీటిపైన ఆ యొక్క సంస్థలు ఏమి ఇచ్చినాయి, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఆ సంస్థ యొక్క ప్రధాన థీమ్స్ ఏమున్నాయి 2024కి సంబంధించి, అంతేకాకుండా రీసెంట్ జైనింగ్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయా, అంతేకాకుండా వార్తలు ఎందుకు నిలిచాయి, ఆ యొక్క సంస్థల ఆధ్వర్యంలో వెలువడిన సంబంధించి నివేదికలు ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి కంపల్సరీ. ఇలా తీసుకుంటే మనకు అనేక ముఖ్యంగా తీసుకుంటే మనకు HDI సంబంధించి అది ఒక వార్తలు నిలిచింది. HDI సంబంధించి అదొక అంశము, అది HDIలో భారత యొక్క స్థానం ఎంత, ఈ యొక్క HDIలో మొదటి దేశం ఏది, వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పైన ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా యునెస్కో అనుబంధ సంస్థలకు సంబంధించి. ఈ ప్రాంతీయ సహకార సంస్థలకు తీసుకుంటే మనకు రీసెంట్గా బ్రిక్స్ అనేది ఇది వార్తలు నిలిచింది. బిక్యాడ్ కూటమి నిలిచింది, అంతేకాకుండా నాటో నిలిచింది. నాటో రీసెంట్గా తీసుకుంటే మనకు నాటో 75వ వార్షిక సమావేశం జరిగింది. మరి ఎక్కడ జరిగింది, ఆ సమావేశం థీమ్ ఏమిటి అని కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా నాటోలో రీసెంట్గా తీసుకుంటే మనకు స్వీడన్ అనేది 32వ కంట్రీగా చేరడం జరిగింది నాటోలో. దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా రీసెంట్గా నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బ్రస్సెల్స్లో ఉంది. నాటోకు సంబంధించి ఈ యొక్క దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది వార్త నిలిచింది కాబట్టి కంపల్సరీ ఫోకస్ చేయాల్సింది అక్కడ. ఏది నాటో గురించి అయితే G20 అయితే, G20 రీసెంట్గా మనకు 2023లో మన ఇండియాలోనే సదస్సు జరిగింది. అది 1 ఇయర్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి 2023లో మనకు థీమ్ ఇక్కడ సదస్సు జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ G7 కూడా 2023లో హిరోషిమాలో సమావేశం జరిగింది. దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలానే తీసుకుంటే యూరోపియన్ యూనియన్ ఉంది కదా, అది రీసెంట్గా అందులో ఒక దేశం కంట్రీ వచ్చి చేరింది కాబట్టి అది వార్త నిలిచింది. దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది యూరోపియన్ యూనియన్ సంబంధించి. ఏంటి ఆ 27వ దేశం ఏంటంటే క్రొయేషియా అనే దేశం వచ్చేసి ఆ యూరోపియన్ యూనియన్లో చేరింది. అది దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఆ యూరోపియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, అది దాని యొక్క ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు, అలాంటి అంశాలు చూసుకోవాలి. ఇట్లా తీసుకుంటే అనేక అంటే ప్రాంతీయ సహకారం తీసుకుంటే మనకు సార్క్ అయితేంది, సార్క్ సభ్యదేశాలు ఎంత ఉన్నాయి, కామన్వెల్త్ యొక్క సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి, అలాగే అపెక్ యొక్క సభ్యదేశాలు ఉన్నాయి, అపెక్ అయితేంది, సాంఘై అయితేంది, ఇలా అనేక అంశాలు, ఏషియన్ అయితేంది, అనేక అంశాలపై దృష్టి సారించాలి. ఇక్కడైతే ఏ అంశాలు నా నోటి నుంచి వచ్చాయో కంపల్సరీ మీకు ఏదో ఎగ్జామ్లో కంపల్సరీ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్లో భాగంగా సంస్థలకు సంబంధించి మనకు ఇంటర్పోల్ పైన కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇంటర్పోల్కి సంబంధించి యూరోపోల్ ఒప్పందం జరిగింది, అలాగే క్వాడ్ కూటమి అనే సంస్థకు సంబంధించి రీసెంట్గా అది వార్త నిలుస్తుంది. ఎందుకంటే అది అందులో సభ్యదేశాలు ఏమిటి, వాటి సభ్యదేశాలు ఏమన్నా మనకు భారత్ ఉంది, అందులో ఆస్ట్రేలియా ఉంది, తర్వాత జపాన్ ఉంది, యుఎస్ యునైటెడ్ స్టేట్స్ అనే 4 దేశాలు కూడా ఆ యొక్క కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. 2007లో ఏర్పాటు చేస్తే తర్వాత అది కూటమి అనేది తర్వాత కొంతకాలం తర్వాత అది సభ్యం అనిగిన తర్వాత 2017లో మళ్ళీ అది వెలుగులోకి రావడం జరిగింది. దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా రీసెంట్గా మనకు తీసుకుంటే భారత్కు సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి అది వార్త నిలుస్తుంది. ఎందుకంటే అది 2015లో ఫ్రాన్స్ అధ్యక్షుడును మనం కలిసి ఆ యొక్క దాన్ని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేశాం. ఈ యొక్క దానికి సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఇండియాలోని హర్యానాలో ఉంది. కంపల్సరీ బిట్టు, దీనిపైన ఏ ఎగ్జామ్ తీసుకున్నా బిట్టు ఉంటుంది. ఎందుకంటే చాలా వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో పనామా అనే దేశం ఎన్నో సభ్యదేశంగా చేరింది, మాల్టా అనేది ఎన్ని సభ్యదేశంగా చేరింది, దీనిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే బ్రిక్స్కి సంబంధించి రీసెంట్గా కొన్ని కంట్రీస్ వచ్చేసి బ్రిక్స్లో చేరాయి. దాంతో బ్రిక్స్ అనేది రీసెంట్గా అంటే కొన్ని కంట్రీస్ చేరాయి, దాదాపు 10 దేశాలు అయినాయి. ఇప్పుడు తీసుకుంటే మనకు బ్రిక్స్కి సంబంధించి 2024 సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే కాజాన్లో జరుగుతుంది, రష్యాలోని కాజాన్లో జరుగుతుంది. దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. మరి బ్రిక్స్లో చేరినటువంటి దేశాలకు సంబంధించి సరికాని అంశాలను గుర్తించాలని క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఆ దేశాలు ఏంటంటే చూసుకుంటే మనకు ఇథియోపియా అయితే, ఈజిప్ట్ అయింది, ఇరాన్ అయితే,
ఆ తర్వాత సౌదీ అరేబియా అయితేంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశాలు, ఐదు దేశాలు ఉంటాయి. ఈ ఐదు దేశాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క అంటే కూటమిలో అర్జెంటీనా చేరుతా అనుకున్నది కానీ చేరలేదు. దీనిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ రేస్కి సంబంధించి ఈ యొక్క సంబంధించి చాలా 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 వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పటికైనా నోటి నుండి ఏమొచ్చాయో అంశాలు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్లో భాగంగా అంతర్జాతీయంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని చూసుకోవాలి. ఫస్ట్ మనకు రీసెంట్గా ఎలాంటి ఇష్యూస్ జరిగినాయి, ఆ ఇష్యూస్ ఏమిటి తీసుకోవాలి, వాటిపైన ఫోకస్ చేయండి. ఇది కనీసము ఒక 6 నుండి 7 నెలల కరెంట్ అఫైర్స్ చదవండి. ఇది మీరు కరెక్ట్గా హాస్టల్ వెళ్ళిపోయి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మీరు డిసెంబర్ మంత్ నుంచి చాలా క్లియర్గా తీసుకోండి. చాలా చాలా క్లియర్గా తీసుకొని మీరు మే మంత్ వరకు, మే ఎండింగ్ వరకు, 31st వరకు కూడా కంపల్సరీ అంశాలు ఫోకస్ చేయండి. ఓకేనా? ఇందులో నియామకాలు అయితే అంది, అందులో భారత్ అండ్ ప్రపంచము అంటే రక్షణకు సంబంధించిన, అంటే భారత్ ఇతర దేశాలతో అంటే చేసిన సైనిక విన్యాసాలు, ఆ విన్యాసాలను ఏ పేరుతో పిలుస్తారు, వాటి యొక్క ఎప్పటి నుండి ఆ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి, వాటిపైన కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కంపల్సరీ, ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్ అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ తీసుకుంటే, కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ అంశాలు తీసుకుంటే దాదాపుగా 40 మార్కులు ఉంటాయి. ఎందుకంటే వాటి చేసి 11 సెగ్మెంట్స్ మాత్రమే, 11 సెగ్మెంట్స్ మాత్రమే. ఫోకస్ అంతా కూడా వాటి వీటి మీదనే చేస్తాడు. ఏది కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ అంశాలపైన చేస్తారు. కాబట్టి మీరు దానికి సంబంధించి ఒక మంచి 2 బుక్స్ తీసుకొని ప్రిపేర్ కాండి. మన జీనియస్ పబ్లికేషన్ నుండి 2 పుస్తకాలు కూడా రిలీజ్ అయినాయి, చాలా అద్భుతంగా వెళ్తున్నాయి మార్కెట్లో. ఒకటి అంతర్జాతీయ అంశాలు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 2 పుస్తకాలు కూడా చాలా అద్భుతంగా పోతున్నాయి, చాలామంది అభ్యర్థి చేతిలో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. అయితే ఈ అంతర్జాతీయ సంబంధాలలో మనకు మరొక అంశం తీసుకుంటే, మనకు సదస్సులు సమావేశాలు. రీసెంట్గా G7 సదస్సులు, అలాగే G20 సదస్సులు, రీసెంట్గా తీసుకుంటే మనకు నాటో వార్షికత సదస్సులు ఇలా జరిగినాయి కదా, ఆ సదస్సులు తీసుకోవాలి, చదువుకోవాలి. అంతేకాకుండా దౌత్య పర్యటన, రీసెంట్గా మోదీ కనుక మన భారత ప్రధాని ఇతర దేశాలతో పర్యటన చేశాడు, అది రీసెంట్గా సౌదీ అరేబియా అయితేంది, ఇక్కడ భూటాన్ అయితేంది. ఈ భూటాన్ 2 దేశాలు పర్యటించాడు. అంతేకాకుండా మన యొక్క భారతదేశాన్ని అంటే జనవరి 26కి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మన భారతదేశాన్ని అంటే సందర్శించడం జరిగింది. అప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో తీసుకుంటే మనకు నియామకాలు అయిపోయినాయి, తర్వాత సదస్సులు సమావేశాలు అయిపోయినాయి, ఆ తర్వాత అంతర్జాతీయ అంశాలు అయిపోయినాయి. ఇక్కడ మరొక అంశం వచ్చేసి మనకు ఇందులో తీసుకుంటే చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, నియామకాలు. ఏది అపాయింట్మెంట్స్, అంతర్జాతీయంగా జరిగిన నియామకాలు ఏమిటి. ఈ నియామకాలు ముఖ్యంగా రీసెంట్గా అనేక కంట్రీస్ యొక్క అధ్యక్షుల ఎన్నిక అయితేంది, ప్రధానమంత్రులు ఎన్నిక అయితేంది. కాంగో రీసెంట్గా అధ్యక్షుడు, కాంగోకి సంబంధించి తొలి మహిళ అధ్యక్షురాలు ఎవరైతేంది, తర్వాత తైవాన్ అయితేంది, ఇలా చైనా అయితేంది, తర్వాత రష్యాకు సంబంధించి మనకు పుతిన్ పైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. రష్యాకు సంబంధించి పుతిన్ పైన రీసెంట్గా 5వసారి, అలాగే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పైన కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇలా అంతర్జాతీయ సంబంధాల పైన చాలా చాలా క్లారిటీగా నేర్చుకోండి. ఇక్కడ నుండి 10 మార్కుల పైన రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 11 సెగ్మెంట్స్ ఉన్నాయి, 11 సెగ్మెంట్స్లలో మనం దాదాపుగా 7 నుండి 8 అంశాలు తీసుకొని బుక్లో పెట్టడం జరిగింది. అన్నీ కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు పెట్టుకున్నాం. కాబట్టి ఈ బుక్ తీసుకొని కంపల్సరీ చదవండి. మీరు ఒక ఎక్కడ ప్రిపేర్ అయినా సరే ఈ కోర్సు తీసుకుంటే మనము మన తరపున అండ్ జంగా విశ్వనాథ్ సార్ తరపున సార్ దాంట్లో గ్లోబల్ కంటెంట్గా పెట్టాము, మన దాంట్లో కూడా గ్లోబల్ కంటెంట్ ఉంది. దాదాపుగా ఈ కోర్సుకు సంబంధించి చాలామంది అభ్యర్థులు కూడా చాలామంది తీసుకున్నారు. ఈ యొక్క కోర్సు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏమేమి అంశాలు ఉన్నాయి, ప్రధాన ఉద్దేశం ఏంటంటే సార్ యొక్క కోర్సు చాలా అద్భుతంగా పోతుంది. ఏది పేపర్ టూకి సంబంధించి, మార్కెట్లో ఇక జంగం విశ్వనాథ్ సార్ తప్ప ఇంకెవరు లేరు పేపర్ టూకి సంబంధించి, అలా కోర్సును డిజైన్ చేశాడు, చాలా అద్భుతంగా వెళ్తుంది. సార్ దాంట్లో దాదాపు తీసుకుంటే ఎక్కడ లేని విధంగా దాదాపు 10,000 మంది పేపర్ టూకి సంబంధించినారు. అలాంటి సందర్భంలో పేపర్ వన్ కోర్సు కూడా పెట్టాలనే ఉద్దేశంతో సార్ని నన్ను కన్సల్ట్ అయ్యాడు, సార్ని కన్సల్ట్ అయినా, ఇద్దరం కలిసి ఒక కోఆర్డినేషన్ తోటి మనం జనరల్ స్టడీస్ అనే అంటే సంబంధించి కోర్సు పెట్టాము. ఇది చాలా అద్భుతంగా సార్ దాంట్లో వెళ్తుంది. దానికి సంబంధించి మనము ఈ కోర్సులో ముఖ్యంగా టెస్ట్ సిరీస్ పెట్టాము, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ పెట్టాము, 9 నెలల కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇది సార్ దాంట్లో దాదాపుగా కోర్సు మొత్తం పెట్టాము, చాలా అద్భుతంగా వెళ్తుంది, మంచి రెస్పాన్స్ ఉంది. ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఆ 10,000 మంది ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి సార్ కోర్సుని యాప్లో 10,000 మంది అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరి దాంట్లో కూడా 10,000 మంది ఉండరు, 10,000 పైన మంది ఉండరు. కాబట్టి మనము సార్కు తగ్గట్టు మంచి పేరు వచ్చినట్టు మనం కూడా చేయాలనే ఉద్దేశంతో మా తరపున, మా ఇద్దరు తరపున మంచి స్కోర్ సాధించే విధంగా, అంతేకాకుండా హాస్టల్ వెళ్ళిపోయి సార్ కోర్సు తీసుకున్న వాళ్ళు, మన కోర్సు తీసుకున్న వాళ్ళు, అలాగే ఈ యొక్క వీడియోని చూసే వాళ్ళు కూడా 100% విజయం సాధించే దిశగా ఆ కోర్సును డిజైన్ చేసినాం. కాబట్టి వీరే తీసుకోండి. రైట్, నెక్స్ట్ మనకు మన యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇక్కడ
ప్రాంతీయ అంశాలు అన్నాడు, ప్రాంతీయ అంశాలు అన్నాడు, జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నాడు. ఇంటర్నేషనల్ రిలేషన్ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము ఈ ప్రాంతీయ అంశాలు ఏమున్నాయి, జాతీయ అంశాలు ఏమున్నాయి. ఈ ప్రాంతీయ జాతీయ అంశాలు మనం మన పుస్తకం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసినామంటే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్స్ తీసుకుంటే క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్న అంశాలు మాత్రమే మాట్లాడదాం మనం, అనవసరంగా ఏవి మాట్లాడద్దు, ఓకేనా. రీసెంట్గా తీసుకుంటే మనకు 16వ ఆర్థిక సంఘం ఏర్పడింది. ఈ 16వ ఆర్థిక సంఘానికి ఎవరు చైర్మన్గా నియమించారు, అరవింద్ పనగాడియా. అలాగనే మహారాష్ట్రకు సంబంధించి తొలి మహిళా డీజీపీ ఎవరు, ఉత్తరాఖండ్కి సంబంధించి రీసెంట్గా అక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎవరు చేరారు, అంతేకాకుండా ఉత్తరాఖండ్కి సంబంధించి రీసెంట్ తీసుకుంటే మనకు అంటే సీఏ అంటే మామూలుగా ప్రధాన కార్యదర్శిగా ఎవరు చేరారు, ప్రధాన కార్యదర్శిగా ఎవరు చేరారు, అలాగే రీసెంట్గా లోక్పాల్ చైర్మన్ ఎవరు, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కమిషనర్ నియమించబడ్డారు వాళ్ళు ఎవరు, అంతేకాకుండా ప్రసార భారతికి సంబంధించి రీసెంట్కి సంబంధించి దాని చైర్మన్ నియామకం జరిగింది, హర్యానా రీసెంట్ ముఖ్యమంత్రి ఎవరు, అలాగనే చూసుకుంటే మనకు త్రిపుర అండ్ తెలంగాణ అండ్ అలాగే త్రిపుర అండ్ తెలంగాణ ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి రీసెంట్గా ముగ్గురు గవర్నర్స్ వచ్చారు, వాళ్ళ పేర్లు ఏమిటి. ట్రాయ్కి సంబంధించి ట్రాయ్ నూతన చైర్మన్ ఎవరు, అలాగే జార్ఖండ్ యొక్క నూతన జార్ఖండ్కి సంబంధించి నూతన సీఎం ఎవరు, అలా వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా మనకు నేషనల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏజెన్సీకి సంబంధించి సారీ నేషనల్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి రీసెంట్గా ఒక నియామకం జరిగింది. తర్వాత ఆ యొక్క నియామకం సంబంధించి రీసెంట్గా బీహార్కి సంబంధించి కూడా మనకు నితి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారంపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది నియామకాలకు సంబంధించి. అలాగే వార్తలు నిచ్చిన వ్యక్తులు, ఈ వార్తలు నిచ్చిన వ్యక్తులు తీసుకుంటే మనకు రీసెంట్గా చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఒకటి గగనయాన్ యాత్ర సంబంధించి దానికి సంబంధించి 4 వ్యక్తులు వెళ్తున్నారు, వాళ్ళ పేర్లు తెలుసుకోవాలి, వాళ్ళ పేర్లు తెలవాలి, కంపల్సరీ వాళ్ళ పేరు తెలవాలి, వాళ్ళు ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు తెలవాలి, వారి యొక్క ప్రాధాన్యతలు ఏమున్నాయి, వాళ్ళు ఏ రంగాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు కూడా తెలవాలి, ఓకేనా. అదానికి సంబంధించి అది అలా ప్రతిదీ కూడా వార్తల నుంచి తీసుకుంటే మనకు రీసెంట్గా మనకు మిస్ యూనివర్స్ అయితే ఇలాంటి చాలా అంశాలని, అంతేకాకుండా అంతరిక్షంలో తొలి తెలుగు టూరిస్ట్ ఎవరు, అలా వాటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. చాలా అంశాలు కూడా మనం క్లియర్గా కనీసం 100 అంశాలు ఇచ్చాము మన బుక్లో, మనం 100 అంశాలు ఇచ్చాము, వాటిపైన ఫోకస్ చేయండి, కంపల్సరీ ఫోకస్ చేయండి. ఇక పురస్కారాలు తీసుకుంటే మనకు రీసెంట్గా పద్మ అవార్డ్స్ అయితేంది, పద్మ అవార్డ్స్లో పద్మభూషణ్ ఉంటుంది, అలాగే పద్మశ్రీ ఉంటుంది, అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అలాగే వచ్చిన తర్వాత భారతరత్న అవార్డ్స్ రీసెంట్గా మనకు భారతరత్న అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్మశ్రీ అవార్డ్స్ అయితేంది, భారతరత్న పైన కంపల్సరీ బిట్టు ఉంటుంది, ఓకేనా. రీసెంట్గా అవార్డ్స్ తీసుకుంటే మనకు తీసుకుంటే మిచెల్ తాల్గ్రాండ్ పురస్కారం అయితే, భూటాన్ అత్యున్నత పురస్కారం అయితే, సరస్వతి సమ్మన్ పురస్కారం అయితే, వరల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్ ఇయర్ పురస్కారం అయితే, రీసెంట్గా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చారు. ఆ అవార్డ్స్లో ఏ కేటగిరీలో ఏ రంగానికి ఎవరు ఇచ్చారు, వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఆ అవార్డు పొందిన వ్యక్తి ఏ కేటగిరీకి చెందినవాడు కంపల్సరీ వస్తుంది. అంతేకాకుండా సినిమా రంగానికి సంబంధించి మనకు 69వ ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. దీనికి సంబంధించి మనకు తెలిసిన విషయమే చాలా అద్భుతమైనటువంటి ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పైన కంపల్సరీ పిట్టు రావడానికి ఆస్కారం ఉంది. అలాగే ఆస్కార్ అవార్డ్స్ ఈ 90వ ఆస్కార్ అవార్డ్స్ అలాగే బాప్టా అవార్డ్స్ రెండు కూడా దాదాపుగా సరి సమానంగా ఉంటాయి అవార్డ్స్ విషయంలో, అక్కడ రెండింటిపైన ఫోకస్ చేయండి, ఓకేనా. అంతేకాకుండా రీసెంట్గా 58వ జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది, అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ రావడం జరిగింది, అంతేకాకుండా ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి లభించింది 2009 కానీ, అలాగే సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధం పురస్కారం ఎవరికి రావడం జరిగింది, అంతేకాకుండా రీసెంట్ చూసుకుంటే గోల్డెన్ గ్రీన్ అవార్డు ఎవరికి వచ్చాది, ఇలా వీటిపైన క్వశ్చన్స్ పైన కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అవార్డ్స్ ఏమున్నాయి, ఎవరికి వచ్చాయి, ఏ కోణంలో ఇచ్చారు, వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. అంతేనా, చూసుకుంటే మనకు జాతీయ అంశాలు ఉంటాయి, ఈ జాతీయ అంశాలు తీసుకుంటే మనకు చాలా అంశాలు, అంటే రీసెంట్గా నరేంద్ర మోదీ ప్రారంభించిన పథకాలు అయితేంది అయితేంది, అంతేకాకుండా ఇక్కడ ఆవిష్కరించిన సంస్థల పేర్లు అయితేంది, అంతేకాకుండా వార్తలు నిలిచిన అనేక అంశాలు కూడా ఆర్థిక అంశాలు అయితేంది, క్రీడలు అయితే క్రీడలకు సంబంధించి చాలా అంశాలు వార్తలు ఉన్నాయి. కంపల్సరీ ఒకటి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. మనం కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు మాత్రం హాస్టల్ వెళ్ళి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కంపల్సరీ అంటే డిసెంబర్ నుంచి వెళ్ళి May 31 ప్రిపేర్ కాండి. ఇందులో సంస్థల నివేదికలు అయితేంది, ఏది ఈ యొక్క సంస్థల నివేదికలలో ఇండియాకి తీసుకుంటే మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియాకి తీసుకుంటే మనకు హెచ్డే ఇండెక్స్ అయితేంది, వరల్డ్కి సంబంధించి అట్లాంటి సంస్థ అన్నీ అంటే అలాంటివి తీసుకోండి. ఇక్కడ మనకు ఇండియాకి తీసుకుంటే ఇండియాకు డిఫరెంట్ చేసాం మనం, ఇంటర్నేషనల్కి సంబంధించి డివైడ్ చేసి మన పుస్తకం పెట్టడం జరిగింది, చాలా క్లారిటీ తోటి మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిపైన ఫోకస్ చేయండి. రాష్ట్రాల సమాచారం తీసుకుంటే రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత, ఏ రాష్ట్రాలు ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చాయి, అవి ఎందుకు వార్తలు నిలిచాయని వాటిపైన ఫోకస్ చేయండి.
అలాగే వార్తలు ప్రదేశాలు తీసుకుంటే రీసెంట్గా మనకు అనేక అంశాలు వార్తలు నిలిచాయి. ఏది మనకు కలకత్తాకు సంబంధించి మనకు అంటే మెట్రోకి సంబంధించి వార్తలు నిలిచింది, అదొకటి ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న బ్రిడ్జి సంబంధించి అతిపెద్ద బ్రిడ్జి నిర్మించారు, అది ఒక వార్త నిలిచింది. అలాంటి చాలా అంశాలు కూడా వార్త నిలిచాయి. అంతేకాకుండా రీసెంట్గా తైవాన్లో వచ్చిన భూకంపాలు అయితేంది, అలాగా అలాంటి అంశాలు కూడా మీరు వార్తలు ఇచ్చిన ప్రదేశాలకు తీసుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇక్కడ మనకు సిలబస్లోనే ఇవ్వడం జరిగింది. వాడు ఏంది జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇటీవల సాధించిన పురోగతి పైన క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది సిలబస్లోనే, చాలా క్లారిటీగా ఇచ్చాడు వాడు. కాబట్టి రీసెంట్గా ఏమైనా ఈ 1.5 ఇయర్ నుంచి చూసుకోండి, 1 ఇయర్ నుంచి వెళ్ళి 1.5 ఇయర్ అంటే బ్యాక్ వెళ్ళాలి, ఎందుకంటే కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, అవన్నీ కూడా వార్తల్లో నిలుస్తాయి. కాబట్టి కంపల్సరీ అక్కడి నుంచి 2-3 బిట్లు కరెంట్ అఫేర్స్ సంబంధించిన అంశాలు ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక సంస్థల నివేదికలు అయిపోయినాయి. రీసెంట్గా పర్యావరణ అంశాలు ఏమున్నాయి, ఈ పర్యావరణ అంశాలలో భారత యొక్క ప్లేస్ ఎలా ఉంది, అంతే రీసెంట్గా ఈ యొక్క మన భారతదేశానికి సంబంధించి అంటే జాతీయ నేషనల్ పార్కులు అయితేంది, అంతేకాదు ఛాన్సరీలు అయితేంది, వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, వాటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, అంతేకాకుండా రీసెంట్గా ఇతర దేశాలు తీసుకొచ్చుకున్నటువంటి జంతువులకు సంబంధించిన పైన కూడా పైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అది దాని ఫోకస్ చేయండి. అంతేకాకుండా కమిటీలు నివేదికలకు సంబంధించి రీసెంట్గా మనకు పాలిటీ అంశాలు తీసుకుంటే మనకు జమిలీ ఎలక్షన్కి సంబంధించి అదొక అంశం వార్త నిలిచింది. అలాగే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన 2 కమిటీస్ వచ్చాయి, వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కంపల్సరీ ఏ అంశాలు మేము ఫోకస్ చేయాలో అంశాలు మొత్తం కూడా నేను అన్ని చెప్పడం జరిగింది ఇక్కడ. ఏది కరెంట్ అఫేర్స్ అంశాలు అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్లో తీసుకుంటే మనకు 2 అంశాలు మేము ఫోకస్ చేయాలి. ఫస్ట్ 2 అంశాలు ఏంటంటే బయోసైన్స్లో రెండు అంశాలు బాగా వస్తాయి. ఒకటి వ్యాధులు, ఒకటి ఆర్గాన్ సిస్టమ్స్. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ పోషణ పైన వీటిపైన కంపల్సరీ 4-5 ప్రశ్నలు ఉంటాయి కంపల్సరీ వ్యాధులకు సంబంధించి, అంటే ప్రోటోజోవా యొక్క అంటే అలాంటి తర్వాత బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ వ్యాధులు అయితేంది, ఇలా ఆ వ్యాధుల యొక్క ఏ దాని ద్వారా ఆ వ్యాధులు సంభవించడం జరుగుతుంది. అంతేకాకుండా పోషణకు సంబంధించి విటమిన్స్కి సంబంధించి ఏ విటమిన్ యొక్క శాస్త్రనామం ఏమిటి, ఆ విటమిన్ వల్ల లోపం కలిగే లోపాలు ఏమిటి, ఆర్గాన్ సిస్టమ్స్, ఈ ఆర్గాన్ సిస్టమ్లో ముఖ్యంగా నాడీ వ్యవస్థ అయితేంది మూత్రపిండ వ్యవస్థ అయితేంది, ఇలాంటి పైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకుంటే ఫిజిక్స్లో బాగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గత పేపర్ పరిశీలించినప్పుడు మనకు ఎక్కువగా ధ్వని లెసన్ అండ్ కాంతి లెసన్ పైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ కనబడుతున్నాయి. ధ్వని అండ్ కాంతి అండ్ అయస్కాంతత్వం, ఈ మూడింటి పైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ తీసుకుంటే ఈ కెమిస్ట్రీలో మనకు మిశ్రమాలపైన ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుందాం. ఇక ఈ యొక్క భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ప్రధాన పాత్ర పైన క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు సాధించినటువంటి పురోగతి, సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన పురోగతి డివైడ్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు ఏఐ అనే రంగం చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది, కాబట్టి దానిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. చాలా వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా నిలిచిన వార్త నిలిచిన కరెంట్ అఫేర్స్ పైన ఫోకస్ చేయండి. ఏది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఇక స్థానిక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి స్థానిక పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తూ భారత రాజ్యాంగం అని ఇచ్చాడు సిలబస్లో. ఇక్కడ మనకు 73-74 రాజ్యాంగా సవర్ణ చట్టాలు తెలియాలి. అంతేకాకుండా భారతదేశంలో స్థానిక పరిపాలన ఎలా కొనసాగించింది ఫస్ట్ కన్షన్ మొత్తం తీసుకుంటే, మనకు భారతదేశం తీసుకుంటే మనకు మౌర్యుల కాలంలో మనకు స్థానిక అంటే పట్టణ నాగరికత అట్లా అనేది సింధు నాగరికత నుంచే మనకు పట్టణ నాగరికత ప్రారంభమైంది. అలాగనే మనకు మౌర్యుల కాలంలో అయితే చోళుల కాలంలో అయితేంది, ఇలాగనే తీసుకుంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయితేంది, తర్వాత మనకు ఈ యొక్క వారి యొక్క అనుసరించిన విధానం తీసుకొని మనము పరిపాలన కొనసాగించడం జరిగింది. ఈ యొక్క 73-74 రాజ్యాంగ సవరణకు సంబంధించి మనకు అంశాలను పరిశీలించినప్పుడు ఎక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉందంటే మనకు రీసెంట్గా సిడిపి అంటే సామాజిక అభివృద్ధి కార్యక్రమం, అలాగే జాతీయ నేషనల్ సంబంధించినటువంటి కార్యక్రమం రెండింటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి కమిషన్ అంటే కమిటీలు ఏమున్నాయని తీసుకుంటే 73-74 రాజ్యాంగ సవరణ సంబంధించి బలవంతరాయ్ కమిషన్, ఈ బలవంతరాయ్ కమిషన్ యొక్క సిఫార్సులు ఏమి ఉన్నాయి, ఆ సిఫార్సు యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి, ఈ యొక్క బలవంతరాయ్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఆ నివేదికనిచ్చింది అది చూసుకోండి. అంతేకాకుండా అశోక్ మెహతా కమిటీ, ఈ అశోక్ మెహతా కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు, ఏ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేశారు, ఈ అశోక్ మెహతా కమిటీలోని ప్రాధాన్యత ఇచ్చిన సిఫార్సుల అంశాలు ఏమిటి, కంపల్సరీ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క సిఫార్సుల పైన 100% ఉంటాయి.
ఓకేనా. అంతేకాక దంతవాళ కమిటీ అని చెప్పింది, ఎల్ఎంసిమ్ కమిటీ అని చెప్పింది, తర్వాత ఈ తర్వాత ఆ సందర్భానుసారం జరిగినటువంటి 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి, ఎప్పుడు అమల్లోకి వచ్చాయి, ఆ అమలుతో పాటుగా అందులో ఉన్న ప్రాధాన్యత అంశాలు ఏమిటి తెలుసుకోవాలి మనకు. ఆర్టికల్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఏది 73 రాజ్యాంగ సవరణ చట్టం తీసుకుంటే మనకు 243 ఉంది కదా చూసినావా, ఆ 243 నుంచి వెళ్ళి ఆ యొక్క అంశాలు ముఖ్యంగా అందులో అధికారణాలు ఏమిటి, ఆ యొక్క ప్రతి సెగ్మెంట్ పైన చిన్న చిన్న అంశాలపైన 243 ఏం చెప్తుంది, 243 సి ఏం చెప్తుంది, డి ఏం చెప్తుంది, ఇలా ప్రతి అంశమైన స్పష్టత అనేది ఉండాలి. అక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాడు అక్కడ ఏమన్నాడు, స్థానిక పరిపాలన కేంద్రీకరిస్తూ కాబట్టి అక్కడ నుండి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఇండియన్ పాలనలో దాదాపుగా 10 ప్రశ్నలు కూడా అక్కడి నుంచి వస్తాయి, ఒక వచ్చే 10 ప్రశ్నలు కూడా అక్కడి నుంచి వస్తాయి కాబట్టి మీ దృష్టి మాత్రం అక్కడనే పెట్టండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి అర్థం, ఇండియన్ హిస్టరీలో వాడు తీసుకుంటే మనకు సిలబస్లో చాలా క్లియర్గా వాడు భారత జాతీయోద్యమం అని ఇవ్వడం జరిగింది, భారత జాతీయోద్యమం ఇచ్చాడు కాబట్టి మీరు విస్మరించాల్సిన అంశాలు ఏంటంటే ఇండియన్కి సంబంధించి ప్రాచీన భారతీయ చరిత్ర, మధ్యయుగ భారతీయ చరిత్ర మొత్తం కూడా చదవకండి ఓకేనా. మీరు కేవలం చదవాల్సిందంటే కూడా తీసుకుంటే మనకు ఐరోపా వారి రాక, ఈ ఐరోపా వారి రాకలు ముఖ్యంగా తీసుకుంటే మనకు ఫ్రెంచ్ వారి యొక్క అంటే స్థావరాలు ఏమిటి, అలాగే ఐరోపా వారి తీసుకుంటే మరి బ్రిటిష్ వారి యొక్క ప్రధాన స్థావరాలు ఏమిటి, వారిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఏమిటి, అంతేకాకుండా భారతదేశ ఆక్రమణలో భాగంగా జరిగినటువంటి మనకు అనేక యుద్ధాలు ఉన్నాయి కదా, ఏది బెంగాల్ ఆక్రమణ అయితేంది, కర్ణాటక ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అయితేంది, మైసూరు ఆంగ్లో యుద్ధాలు అయితేంది, ఇలా అనేక యుద్ధాలు నేను చూసినావా, ఆ యుద్ధాలలో ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు, ఏ యుద్ధాల ద్వారా సంధులు ఏర్పరచుకున్నారు, ఏ యుద్ధాల ద్వారా మొత్తం మీదుగా అంటే ఫ్రెంచ్ వారిని ఓడించారు, వాటిపైన ఫోకస్ చేయండి. ప్లాసీ యుద్ధం అయింది, బాక్సార్ యుద్ధం అయితేంది, వీటిపైన కంపల్సరీ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కంపల్సరీ బాక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం పైన కంపల్సరీ ఉంటాయి. అలాగే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూరు యుద్ధాలు ఇలాగ తీసుకుంటే చాలా యుద్ధాలు జరిగినాయి కదా, ఆ యుద్ధాలపైన ఫోకస్ చేయండి. ఆ తర్వాత తీసుకుంటే మనకు కంపల్సరీ బిట్ రావడానికి ఉన్న ఏరియా ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు, వీటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ సిపాయిల తిరుగుబాటులో ముఖ్యంగా తీసుకుంటే మనకు ఢిల్లీ ఆక్రమణ ఒకటి, నెక్స్ట్ తీసుకుంటే ఢిల్లీ ఆక్రమణ ఒకటి, తర్వాత మనకు ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించిన ఆక్రమణ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆమె పైన నినాదాలపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానాలు అంటే ఎలాంటి విధానం కొనసాగించారు అంటే వాళ్ళ యొక్క వ్యవస్థలు అలాంటి తీసుకోవాలి. తర్వాత భారతదేశంలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు ఎలా అంటే మనకు దక్షిణ భారత జరిగినటువంటి అనేక అంటే ఉద్యమాలు ఏమున్నాయి, అలాగే ఇండియా మొత్తం తీసుకుంటే అలాంటి ఉద్యమాలు ఏమున్నాయి, ఆ ఉద్యమాలకి ఎవరు ప్రాధాన్యత ఎవరు సంతరించుకున్నారు, ఎవరి ఆధ్వర్యంలో సాంస్కృతిక సామాజిక ఉద్యమాలు ముందుకు సాగాయి, వారి యొక్క ప్రధాన గ్రంథాలయాలు ఏమిటి, వారు ఏర్పాటు చేసిన సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, వారి యొక్క స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, వారి యొక్క ప్రధాన కార్యాలు ఎక్కడ ఉన్నాయి, అంతేకాకుండా ఆ సంస్థ ఆధ్వర్యమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి, వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ హిస్టరీ తీసుకుంటే మనకు భారత జాతీయ ఉద్యమంలో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు, ఈ యొక్క సమావేశాలు ఎక్కడెక్కడ జరిగినాయి, ఈ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహించారు, ఇందులో ముఖ్యంగా తీసుకుంటే మహాత్మా గాంధీ హాజరైనటువంటి సమావేశం ఏమిటి, అలాగే మహిళలు అంటే అధ్యక్షత వహించిన సమావేశాలు ఏమిటి, అంతేకాకుండా ఆంగ్లేయన్స్ అంటే ఐఎన్సీకి అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు ఎవరు, అలాగే ఈ యొక్క అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ ఏ సమావేశానికి అధ్యక్షత వహించాడు, అలాగే జవహర్లాల్ నెహ్రూ ఏ సమావేశానికి అధ్యక్షత వహించాడు, ముఖ్యంగా అలాంటి పైన ఫోకస్ చేయండి. అంతేకాకుండా మనకు తీసుకుంటే అక్కడ మనకు జాతీయోద్యమ భాగం తీసుకుంటే మనకు రెండు భాగాలు మితవాద యుగం, అతివాద యుగం కనబడుతుంది. ఆ తర్వాత విప్లవాత్మక యుగం పైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. చాలా 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 క్లియర్గా నా బుక్ చాలా బాగుంటుంది ఓకేనా, చాలా క్లియర్గా ఉంటుంది. మార్కెట్లో ఎవరి పుస్తకం కూడా ఉంటే మన పుస్తకం బాగుంటుంది, ఇండియన్ హిస్టరీకి సంబంధించి అది ఎవరితో రాయించుకొని ఎవరి పేరు అని వేసుకొని, మన పుస్తకాన్ని మించిన పుస్తకం మార్కెట్లో లేనే లేదు, 100% నేను గల్లగుద్ది చెప్తా. కాబట్టి ఆ పుస్తకం తీసుకుని చదవండి వీలైతే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఓకేనా. వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే భారత జాతీయోద్యమ భాగం ముఖ్యంగా మహాత్మా గాంధీ నిర్వహించినటువంటి అనేక ఉద్యమాలపైన సత్యాగ్రహాలపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది, వాటిని ఫోకస్ చేయండి. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ పైన కేంద్రీకరిస్తూ ఇండియన్ జాగ్రఫీ గురించి వివరించండి. తెలంగాణ జాగ్రఫీలో మనకు తీసుకుంటే మనకు క్వశ్చన్స్ గత పేపర్లో తీసుకుంటే మనం చూసుకుంటే మనకు నదీ వ్యవస్థ రివర్ సిస్టమ్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఫోకస్ చేయండి. నదీ రివర్ సిస్టమ్ అయితేంది, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగము, ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాలపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ మాత్రమే ఇచ్చాడు, చూసుకోండి ఇండియన్ జాగ్రఫీ అనే ఇవ్వడం జరిగింది. కాబట్టి మన పుస్తకం కూడా మార్కెట్లో ఉంది, వీలైతే తీసుకోండి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే ఉంటాయి, సొల్లు మాత్రం పుస్తకంలో నింపలేదు, కేవలం ఎగ్జామ్స్కి ఎంత అవసరమో అంత మాత్రమే ఉంటుంది ఇండియన్ జాగ్రఫీ
ఓకేనా? రైట్, ఇండియన్ జాగ్రత్తకు సంబంధించి తెలంగాణ జాగ్రత్త పైన కొంచెం ఫోకస్ చేయండి, ఎందుకంటే బిట్టు మిస్ కావద్దు, బిట్టు మిస్ కావద్దు. ఓకేనా? రైట్. నెక్స్ట్ సంబంధించి మనకు తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యం. తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యం అంటే మార్కెట్లో మనం రాసిన పుస్తకం తప్ప ఇంకే పుస్తకం కూడా పనికిరాదు ఎగ్జామ్స్కి. అంత బాగా రాసినాం, అంత బాగా రాసినాము. ఇప్పటివరకు 150,000 కాపీలు పోయినాయి. 150,000 మంది దగ్గర, 80,000 దగ్గర ఆ యొక్క పుస్తకం ఉన్నది. అంటే అది చాలా చాలా మంచి బెస్ట్ పుస్తకం. ఎందుకంటే గత గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగినప్పుడు అది 250 పేజీలు మాత్రమే ఉండే. ఆ 250 పేజీలు ఉన్నప్పుడే దాదాపుగా 41 ప్రశ్నలు కవర్ చేసింది. ఇప్పుడు 351 పేజీలు, అంటే దానికి కంటెంట్ అనేది పెరిగింది. కాబట్టి మీరు కంపల్సరీ బుక్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఆధునిక సాహిత్యంలో ముఖ్యంగా అనేక మంది కవుల యొక్క వారి యొక్క రచనలపైన, వారి యొక్క సంస్థలపైన, అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటి జాతరలపైన. రీసెంట్గా మనకు మేడారం జాతర జరిగింది, ఇలా జాతరలపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వాటిపైన ఫోకస్ చేయండి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జాతరలు ఏమున్నాయి, పండుగలు ఏమున్నాయి, అంతేకాకుండా జానపద కళా నృత్యాలు ఏమున్నాయి, తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఆశ్రిత కులాలపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆశ్రిత కులాలపై చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ బిట్టు ఉంటుంది ఆశ్రిత కులాలపైన. కాబట్టి అక్కడ ఫోకస్ చేయండి. జస్ట్ ఒక 10 నుండి 15 నేర్చుకోండి. 10 నుండి 15 ఏ కులాన్ని ఎవరు ఆశ్రయం పొందుతున్నారు అక్కడి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? అవి ఫోకస్ చేయండి. ఇక తెలంగాణ హిస్టరీకి సంబంధించి, తెలంగాణ మూమెంట్కి సంబంధించి సిలబస్లో ఇచ్చారు. గత ఎగ్జామ్లో తెలంగాణ మూమెంట్ లేదు, కానీ పోయినసారి తెలంగాణ హిస్టరీలో తెలంగాణ హిస్టరీ ఇచ్చాడు. ఎక్కువ ఫోకస్ అంతా తెలంగాణ హిస్టరీ పైన వాడు కేంద్రీకరించాడు. కాబట్టి అక్కడ వాడు పోయినసారి 24 బిట్స్ వచ్చినాయి. 24 బిట్స్లో మన తెలంగాణ చరిత్ర బుక్ ఉంది కదా, నాది, నేను రాసిన తెలంగాణ చరిత్ర సామాజిక చరిత్ర పుస్తకం ఉంటుంది. 24 బిట్స్ వచ్చినాయి, ఎక్కడ కూడా బిట్ మిస్ కాలేదు. కాబట్టి మీరు నేర్చుకునే అంశాన్ని స్పష్టంగా నేర్చుకోండి, ఏ పుస్తకాల ఎంపిక చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కైనా పుస్తకాల ఎంపిక చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? వాటిపైన ఫోకస్ చేయండి. నేను కూడా దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీకు షార్ట్కట్స్లో ఇస్తాను. ఈ మధ్యలో చాలా చాలా వీడియోస్ చేస్తాను కాబట్టి, రేపటి నుండి వీడియోలు చేస్తాను కాబట్టి కంపల్సరీ మీరు మన యొక్క జీనియస్ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. ఇలా అనేక అంశాలపైన ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ ఎకానమీ ఉంది. ఇండియన్ ఎకానమీలో చదవాల్సిన అంశాలు ఏంటంటే, మనకు ఇండియన్ ఎకానమీలో చదవాల్సిన అంశాలు తీసుకుంటే మనకు పేదరిక నిరుద్యోగము, ప్లానింగ్ లెసను, జాతీయ ఆదాయము, వీటిపైన ఫోకస్ చేయండి. ఈ 3-4 అంశాలపైన ఫోకస్ చేయండి. ఒకటి జాతీయ ఆదాయము, పేదరికం నిరుద్యోగము, అలాగే ప్లానింగ్ లెసన్ పైన. అలాగే ప్లానింగ్ లెసన్లో తీసుకుంటే మనకు నీతి ఆయోగ్ పైన, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వ విత్తమైన ఫోకస్ చేయండి. వీటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. తెలంగాణ ఎకానమీ తీసుకుంటే వాడు వ్యవసాయ రంగం పైన, అంటే పాత డాటానే ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మరి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. 2023 సర్వే చదవండి. ఆ 23 సర్వేలో పారిశ్రామిక సంఘం యొక్క, సేవారంగం యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, దానికి అభివృద్ధి సాధనాలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా వ్యవసాయ రంగంలో దాని యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, వాటిపైన ఫోకస్ చేయండి. ఓకేనా? ఇది తెలంగాణ ఎకానమీ, దానికి సంబంధించిన అంశాలు. ఇలా ప్రతి అంశం పైన ఈ 11 సెగ్మెంట్స్ని కూడా ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా 10 నుండి 10 గంటలు చదివిందంటే మీకు 120 ప్లేసెస్ దాడతాయి. ఎందుకంటే సిలబస్లో చాలా అంశాలు లేవు. మనకు రీజనింగ్ లేదు, అలాగే వరల్డ్ జియోగ్రఫీ లేదు, ప్రాచీన భారతదేశం, మధ్యయుగ భారత చరిత్ర లేదు, జనరల్ ఇంగ్లీష్ లేదు, చాలా అంశాలు లేవు. అలా మనం తీసుకుంటే చాలా అంశాలు లేవు కాబట్టి ఈ తక్కువ సిలబస్ ఉంది. ఈ సిలబస్ని ఎక్కువసార్లు రిపీట్ చేయడం వల్ల స్కోర్ హై స్కోర్ అవుతుంది. ఈ నేను ఏ అంశాలు మాట్లాడినా అంశాలపైన ఫోకస్ చేయండి. ఆ అంశాల దగ్గర ఫోకస్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించండి, ముందుకు సాగండి. ఈ 50 రోజులు ఎవరైతే చాలా సమర్థవంతంగా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని ఉపయోగించుకొని ఈ 10 గంటల పాటు సిలబస్లో ఉన్న అంశాలను రివిజన్స్, విజయం సాధించాలంటే ఎక్కువ రివిజన్స్ ఉండాలి. ఆ రివిజన్స్ అనేవి కూడా మంచి ప్లానింగ్తోనే వస్తాయి. ఆ ప్లానింగ్ ఎలా ఉండాలంటే, రోజు మార్నింగ్ లేవగానే మార్నింగ్ 4 లేండండి. 4 లేసి చాలా చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అన్ని క్లియర్ చేసుకోండి. 5 స్టార్ట్ చేయండి. 5 to 9 చదవండి. ఒక 4 అవర్స్ అయిపోతుంది. 9 టిఫిన్ చేసిన తర్వాత ఒక 1 అవర్ దాకా ఒక చిన్న చిన్న ఏమైనా ఉంటే పనులు చేసుకోండి. ఏ వంట చేసుకుని చిన్న చిన్న చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10కి స్టార్ట్ చేయండి. 10 to 12 వరకు చదవండి. 12 వరకు చదివిన తర్వాత వంట గింట పొగ్గురాలు ఉంటే చిన్న చిన్న పనులు చేసుకోండి. మళ్ళీ తినండి. తిన్న తర్వాత ఒక 2 అవర్స్ 1 అవర్ పడుకోండి. 3 గంటలకు లేవండి. 3 గంటల నుంచి వెళ్ళి 8 వరకు కొట్టండి. 7 to 8 వరకు కొట్టండి. ప్రిపరేషన్లో ఎప్పుడైనా సరే ఒక 1 అవర్కి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. అంటే గ్యాప్ ఇవ్వండి. నేర్చుకున్న అంశాన్ని ఒకసారి రీకాల్ చేయగలగండి. ఆ రీకాల్ చేయగలిగితే కంపల్సరీ మన మైండ్లో ఉండిపోతుంది. చదివేటప్పుడే కంపల్సరీ పెన్ను పెట్టి రాసండి, రాసుకుంటారండి. ఏదన్నా నువ్వు ఏం రాసినా ఏం చదివినా కంపల్సరీ పెన్ను ఆ యొక్క పుస్తకం పైన ఉండే షార్ట్కట్ నోట్స్ పైన ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఎక్కువ రివిజన్ చేయడానికి, ఎక్కువ గుర్తుండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిపైన ఫోకస్ చేయండి, అలానే ప్రిపరేషన్ చేయండి. అలాగే ముఖ్యంగా మరొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇచ్చాడు వాడు.
ఇక్కడ 10 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. 10 నుండి 12 మార్కులు వస్తాయి. 11 సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ బిట్ రావడానికి ఆస్కారం ఉంది. మనం దానికి సంబంధించిన పుస్తకం రిలీజ్ చేశాం, దానికి సంబంధించిన పుస్తకం రిలీజ్ చేశాము. వీలైతే తీసుకోండి. ఈ బుక్ చాలా అద్భుతంగా వెళ్తుంది మార్కెట్లో. ఇప్పటికే 12,000 పైన కాపీలు వెళ్ళినాయి. మళ్ళీ ప్రింటింగ్ ఇస్తున్నాం, 2-3 రోజుల్లో ప్రింటింగ్ ఇస్తున్నాం. కాపీస్ అన్నీ అయిపోయినాయి. ఓకేనా? కాబట్టి చాలామంది అభ్యర్థుల దగ్గర ఆ పుస్తకం ఉన్నది కాబట్టి ఆ పుస్తకం తీసుకొని చదవండి. ఈ యొక్క తెలంగాణ స్కీమ్స్ పైన ఎక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుందంటే, మనకు 6 గ్యారంటీల పైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 6 గ్యారంటీలో వాటి యొక్క ప్రాధాన్యత క్రమం ఏమిటిది, ఈ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి, ఈ యొక్క 6 గ్యారంటీలలో ముఖ్యంగా తీసుకుంటే మనకు మహాలక్ష్మి పథకంలో ఉన్న అంశాలు ఏమిటి, అలాగే ఇందిరమ్మ ఇల్లు పథకంలో ఉన్న అంశాలు ఏమిటి, ఈ యొక్క స్కీమ్స్ ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, రీసెంట్గా వీటికి సంబంధించి వార్తలు నిలిచిన అంశాలు ఏమైనా ఉన్నాయి, కేటాయింపులు ఏమైనా జరిగాయో కూడా చూసుకోవాలి. కంపల్సరీ తీసుకో, వాటిపైన ఫోకస్ చేయండి. కేవలము తక్కువ పేజెస్ 12 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. 150 పేజీలు మాత్రమే ఉంటుంది. ఒక్కరోజులో చదివి పారేయవచ్చు. ఒక్కసారి మరోసారి రివిజన్ చేస్తే ఇది అయిపోతుంది. 10 మార్కులు వస్తాయి, 10 నుండి 12 మార్కులు వస్తాయి. కేవలం చిన్న పుస్తకమే కానీ సమాచారం చాలా విలువైన సమాచారం ఉంటుంది ఇందులో. అలానే మీ యొక్క అంశాలు ఎక్కడైతే ఫోకస్ చేయాలో అక్కడ మాత్రమే ఫోకస్ చేయండి. సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయో సిలబస్లో ఉన్న అంశాలపైన ఫోకస్ చేయండి. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన కోర్సు మన ఆన్లైన్లో ఉంది. ఏది హాస్టల్ పేపర్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంటుంది. అంతేకాదు 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కోర్సు కేవలం మన రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్లో ఉంటుంది. 499 రూపాయలు మాత్రమే ఉంటుంది. 499 రూపాయలు ఉంటుంది. వీలైతే తీసుకోండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. అందరు కూడా సార్ కోర్స్ తీసుకున్న వాళ్ళు, మన కోర్స్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా విజయం సాధించాలని మీ జీనియస్ పబ్లికేషన్స్ అండ్ మీ జీనియస్ ఆన్లైన్ అండ్ నా తరపున అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. మన యొక్క ఛానల్ కూడా ప్రమోట్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్లో జాయిన్ కాండి. ఎందుకంటే ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ కూడా అందులో షేర్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు చాలా సమాచారం తెలుస్తుంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్ అండి.